సార్ పవన్ కళ్యాణ్ గారిని హత్య చేయడానికి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్ కేంద్ర నిఘా వర్గాలు కూడా చెప్తున్నాయన్నట్టుగా చెప్తున్నారు అసలు నిజంగా ఈ విధంగా ప్రయత్నిస్తున్నారంటారా అసలు ఎవరి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ థ్రెట్ ఉంది మీరేం చెప్తారు సార్ గురించి పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ హెచ్చరించింది మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి పబ్లిక్ కలిసేటప్పుడు ఇవన్నీ అని చెప్పారని చెప్తున్నారు అయితే దీన్ని పవన్ కళ్యాణ్ అప్సల్గా కన్ఫామ్ అయితే చేయలేదు ఎందుకంటే నిజంగా కూడా థ్రెట్ ఉంటే అది పబ్లిక్గా చెప్పడం కరెక్ట్ కూడా కాదు సో అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఎవరి నుంచి థ్రెట్ ఉండొచ్చు నిఘా వర్గాలు ఎందుకు ఈ కన్క్లూజన్కి వచ్చాయి అని అది చూసినప్పుడు వాళ్ళ మామూలుగా జనరల్గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తుంటాయంటే కొంత ట్రాక్ చేస్తూ ఉంటాయి రెగ్యులర్ ట్రాకింగ్ అంటారు దాన్ని మామూలుగా ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కొన్ని రకాల పదాలు వాడితే అంటే ట్యాగ్ బోర్డ్స్ ఉంటారు అది ఆటోమేటిక్గా అక్కడ సిగ్నల్స్ వెళ్తాయి ఎవరు ఈ మాట్లాడుతున్నారు అంటే ఎక్కువగా ఇప్పుడు మన సెల్ ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ నా సెల్ ఫోన్ నుంచి నేను కొన్ని పదాలు ఎక్కువగా వాడుతుంటే ఆ పదాలని అది అక్కడ హెచ్చరిక జారీ చేస్తుంది దాని మన మీద నిఘా పెట్టడం మొదలు పెడతారు అలాగా వాళ్ళకి రెగ్యులర్ ట్రాకింగ్లో భాగంగా పవన్ కళ్యాణ్ని హత్య చేయాలని ఒక కుట్ర బన్నుతున్నట్టుగా వాళ్ళకి అనుమానాలు వచ్చాయి అయితే ఎవరు నిర్దిష్టంగా ఏ వర్గాలు ఏంటనేది వాళ్ళు చెప్పలేదు సో జనరల్గా మామూలుగా ఏంటంటే ఇటు వివీఏపీలు కావచ్చు సెలబ్రిటీల మీద ఒక కన్ను అయితే ఉంటుంది ఇంటెలిజెన్స్ వర్గాలకి ముఖ్యంగా తను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి తర్వాత కేంద్రంలో కూడా మోడీతో సన్నిహితంగా ఉన్నాడు మోడీ కూడా ఇతనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు సో ఈ యాంగిల్ నుంచి కొంతమందిని వాళ్ళు పర్వీలో పెట్టుకున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు సో పవన్ కళ్యాణ్ థ్రెట్ ఉందని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గతంలో కూడా అనేక చెప్పాడు నన్ను చంపాలని కొంతమంది ట్రై చేస్తున్నారు నేను భయపడ్ను ఇవన్నీ మాట్లాడు అట్లాగే పిఠాపురంలో ఆయన కలవలేదని కలవనివ్వడానికి ఒప్పుకోవట్లేదని జనసేన కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు కూడా ఆయన కొంతమంది బ్లేడ్ బ్యాచ్ తిరుగుతున్నారు నాకు వాళ్ళు గాయాలు కూడా చేశారు అనేది కూడా చెప్పాడు నాకు సెక్యూరిటీకి అందువల్ల నేను అందరినీ కలవట్లేదు అనేది కూడా అప్పుడు ఆయన చెప్పాడు ఆ తర్వాత మరి దాని మీద చాలా అనుమానాలు కూడా వ్యక్తం చేశారు జనం ఎందుకంటే బ్లేడు అంటే కోసి ఉంటే తెలియాలి కదా ఏదైనా బట్టలన్నా చినుగుండాలి అట్లా ఏమీ లేకుండా బ్లేడ్ బ్యాచ్ అని ఎలా చెప్తాడైనా అనేది కూడా వచ్చాయి అట్లాగే థ్రెట్ అంటే ఎవరి నుంచి థ్రెట్ అనేది కూడా ఆయన ఎప్పుడు చెప్పలేదు వేగ్గా చెప్పడం దాని మీద పోలీసులు కంప్లైంట్ ఇవన్నీ వేయలేదు సో అదేంటంటే ఒకసారి ఎప్పుడైనా నాకు థ్రెట్ ఉందంటే ఓకే కానీ నాయన పులు వచ్చే టైప్లో ప్రతిసారి చెబుతూ కావాలని చెప్తున్నాడు ఆయన అన్న డౌట్ అయితే చాలామందికి వచ్చింది పైగా ఆయన వాలంటీర్ల విషయంలో కూడా నిఘా వర్గాలు అనేది వాడాడు కేంద్ర నిఘా వర్గాలు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ వాడతాడు అనేది జనాల్లోకి వెళ్ళిపోయింది సో అప్పుడు కూడా నిఘా వాలంటీర్లు కొంతమంది అమ్మాయిలు ముప్పై వేల పైన అమ్మాయిలు మిస్సింగ్కి వాలంటీర్ల కారణం ఇది కేంద్ర నిఘా వర్గాలే స్వయంగా నాతో చెప్పాయి అన్నప్పుడు కూడా అది కామెడీ అయిపోయింది ఎందుకంటే కేంద్ర నిఘా వర్గాలు ఈయనకెందుకు చెప్తాయి స్టేట్ హోమ్ డిపార్ట్మెంట్కి చెప్తాయి సో డీజీపీని హెచ్చరిస్తాయి అవి వదిలేసి ఈయనకెందుకు చెప్తారనేది అప్పుడు ఒకవేళ చెప్పుంటే ఈయన బాధ్యత ఏంటి డీజీపీకి పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పడం సీఎస్ఈకి చెప్పడం ఈయన దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంచో అది ఇవ్వడం తప్ప పబ్లిక్లో పోయి ఇలా మాట్లాడడం ఇంకా లేనిపోని అనుమానాలు లేలకొని శాంతి భద్రత ఇష్యూని క్రియేట్ చేయడమే కదా అనేది అప్పుడు ఈయన మీద విమర్శలు వచ్చాయి సో ఇప్పుడు అదే కాంటెక్స్లో ఇది వచ్చింది ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే దానికి కూడా ఈ న్యూస్లో కొన్ని రాశారు అదేంటంటే ఒకటి మోడీ వ్యతిరేక వర్గాలు పవన్ కళ్యాణ్ చంపాలనుకుంటున్నాయి అనేది నెంబర్ వన్ ఎవరి మోడీ వ్యతిరేక వర్గాలు మోడీ వ్యతిరేక వర్గాలు జనరల్గా టెర్రరిస్టులు ఉండే అవకాశం ఉంది అది కూడా ముస్లిం ఇస్లామిక్ ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉంది కానీ ఉగ్రవాదులకి మోడీకి వ్యతిరేకత ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు చంపుతారనే దగ్గర మనకేం లాజిక్ అయితే అర్థం కావట్లేదు ఎందుకంటే మోడీతో క్లోజ్గా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ చంపుతామని అనుకుంటున్నారనేది అంటున్నారు మోడీతో ఈయన కంటే కూడా బీజేపీలో చాలామంది క్లోజ్గా ఉంటారు ఈయనేం క్లోజ్గా ఉన్నాడు రోజు ఏమన్నా ఆయన మాట్లాడుతున్నాడా మోడీ తరఫున ఏమన్నా ఆయన క్యాంపెయిన్లు చేస్తున్నాడా లేదు తను ఒక పార్టీకి జనసేన అనే పార్టీకి అధ్యక్షుడు తను ఎన్డీఏలో భాగంగా ఉన్నాడు అంతకంటే మోడీతో క్లోజ్ ఏముంది ఇక్కడ సో అదొక విచిత్రంగా ఉంది రెండవ వాదన మావోయిస్టులు మావోయిస్టులు ఈయన గతంలో కూడా హెచ్చరించారు హెచ్చరిస్తూ ఒక లేఖ కూడా రాశారు అందువల్ల మావోయిస్టుల నుంచి థ్రెట్ ఉంది మావోయిస్టులు ఎప్పుడైనా కూడా ఈ స్థాయిలో ఉన్న అధిక రాజకీయ నాయకుల్ని జనరల్గా అయితే చంపరు ఎప్పుడు చంపుతారంటే అతని వల్ల రాష్ట్రంలో కానీ ఆ ప్రాంతంలో కానీ నక్సలైట్ లేదా మావోయిస్టు ఉద్యమం బాగా దెబ్బతినేసి అసలు కథలకు ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు ఆ విధంగా మనకు తెలిసి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు మీదనే జరిగింది ఎందుకంటే చంద్రబాబు అప్పట్లో పెద్ద ఎత్తున మావోయిస్ట్ మూమెంట్కి నష్టం కలిగించడం గద్దరు మీద కాల్పులు జరిపించడం ఇలాంటివన్నీ చంద్రబాబు చేశాడు కాబట్టి చంద్రబాబుని టార్గెట్ చేశారు మామూలుగా అయితే ఉప ముఖ్యమంత్రిని ఉద్యమం లేని రాష్ట్రాల్లో వాళ్ళు అసలు ఎప్పుడు కూడా చేయలేదు ఇక్కడ అసలు పవన్ కళ్యాణ్ చంపడం వల్ల వాళ్ళకి వచ్చే ఉంది ఒక ఉద్యమం అంటే దానివల్ల ఏదైనా ఒక పర్పస్ ఉండాలి ఒక వ్యక్తిని చంపుతున్నారంటే అటువంటిది ఏం లేదు రెండోది హెచ్చరించిందంటే జనరల్గా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని హెచ్చరించారు అంతకుముందు కేసీఆర్ని హెచ్చరించారో వాళ్ళు అప్పుడప్పుడు ఏంటంటే లేఖలు రాయడానికి పోయేదేముంది ఎక్కడ కూర్చొని ఒక లేఖ రాస్తారు వస్తుంది దానివల్ల ఉంటుంది వాళ్ళు ఏంటంటే జనరల్గా మేము కూడా ఉన్నాం ప్రజల తరఫున ఆలోచిస్తున్నామని చెప్పుకోవడానికి అప్పుడప్పుడు ఒక లేఖ బయటికి తీస్తుంటారు ఆ లేఖలో పవన్ కళ్యాణ్కి అప్పుడు సీరియస్గానే రాశారు సీరియస్గా అంటే ఏంటి విమర్శిస్తూ రాశారు తప్ప ఆయనేదో చంపుతాం నరుపుతాం అనేది ఏం లేదు కాబట్టి నాకు తెలిసి మావోయిస్టులు చంపాల్సిన అవసరం ఆయనకి లేదు వాళ్ళ టార్గెట్లో ఉండే అవకాశం కూడా లేదు ఇంకా ఎవరున్నారు శత్రువులు వైసీపీ ఉంది అది కూడా రాశారు దాంట్లో ఆ కథనంలో వైసీపీ మాటల్ని ఏమన్నా వాళ్ళు క్యాచ్ చేశారా అని వైసీపీ వైసీపీకి కూడా పవన్ కళ్యాణ్ చంపాల్సిన అవసరం ఉంది అలాగే ఎందుకు పొలిటికల్గా ఒక వ్యక్తిని ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని వైసీపీ చంపుతుంది సో దానివల్ల వాళ్ళకి నష్టం తప్ప లాభమే ఉంటుంది పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తిని హత్య చేస్తే వైసీపీ ఇంకా కూడా నేలమట్టం అయిపోతుంది తప్ప దాంట్లో దానికేం వచ్చే ఇదేం లేదు అలాగే ఎవరన్నా చేస్తారంటే కూడా అది నమ్మశక్యంగా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే విధంగా జగన్ మీద కూడా మొన్న వచ్చాయి తెలుగుదేశం వర్గాలు జగన్ని టార్గెట్ చేస్తున్నారు ముఖ్యంగా ఎన్ఆర్ఐ ఒక సామాజిక వర్గం వాళ్ళు ఎంత డబ్బులు అన్ని ఇస్తాము జగన్ని కంప్లీట్గా లేపేద్దామని ఆలోచిస్తున్నారు ఇవన్నీ కూడా వచ్చాయి ఇవన్నీ కాన్ఫరెన్స్ థిరీళ్ళు వస్తుంటాయి అయితే మనకి పొలిటికల్గా కింది స్థాయిలో ఒకరు హత్యలు జరుగుతుంటాయి కానీ మొన్న వెనుకొండలో జరిగినట్టుగా పై స్థాయిలో హత్యలైనవి వెరీ వెరీ రేర్ ముఖ్యంగా సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో కొంత సంఘటనలు ఉన్నాయి కానీ మనకి జనరల్గా అయితే అటువంటివి లేవు సో కాబట్టి ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ మీద హత్యాయత్నం చేసే అవసరం ఎవరికీ కనిపించట్లేదు అంటే ఉగ్రవాదులకి లేదు ముస్లిం ఉగ్రవాదులకి అవసరం లేదు దానికి కూడా ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఈయన హిందూ మతాన్ని వ్యాప్తి చేస్తున్నాడు కాబట్టి హిందూ వ్యతిరేకులు చెబుతాయి ఏం వ్యాప్తి చేస్తున్నాడు ఆయన ఆయన ఏం క్యాంపెయిన్లు చేస్తున్నాడు బీజేపీ కంటే ఏం ఎక్కువ చేయట్లేదు కదా తన ఏదో తన వ్రతాలో అవి అవి చేసుకుంటూ వేషాలు వేసుకుంటూ ఆయన మార్గంలో ఆయన వెళ్తున్నాడు అంత తప్ప ఆయన అంతకంటే హిందూ మిగతా మతాలని తిట్టింది లేదు అతను హిందూ దీన్ని పొగిడింది లేదు సో చాలా సార్లు హిందూ మతం వల్ల హిందూ మతానికి మేము ప్రోత్సహిస్తున్నాం అనుకుంటున్నారు అదేం లేదని కూడా క్లారిఫై ఇచ్చాడు ఆయన కాబట్టి రెండవది ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఒక మత ఘర్షణ స్థాయి అనేది కూడా లేదు కాబట్టి ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్కి ఏ వర్గం నుంచి కూడా థ్రెట్ ఉండే అవకాశం అయితే కనిపించలేదు సో మళ్ళీ ఇదొక కామెడీ ట్రాక్ లాగా అయిపోతుందా అనేది చూడాలి ఎందుకంటే ఆల్రెడీ కా కామెంట్లు కింద చూస్తే గుడ్ జోక్ అని ఒకరు వాళ్ళే కామెడీ చేస్తున్నాడు అని ఒకరు ఇలా పెడుతున్నారు గతంలో ఈయన నిఘా వర్గాలు అన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ కేంద్ర నిఘా వర్గాలు అనేసరికి కామెడీ అయింది ఎందుకంటే కేంద్ర నిఘా వర్గాలు నిజంగా పవన్ కళ్యాణ్ థ్రెట్ ఉంటే మళ్ళీ అగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలి సిఎస్కి చెప్పాలి డీజీపీకి చెప్పాలి ఈయనకి సెక్యూరిటీ పెంచాలి